హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి ఓట్ చేయడానికి ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేయకపోతే వెంటనే చేసేయండి, అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేసేయండి. ఇక ఈ వీడియోలో అయితే డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న సైట్లో మనకి ఈ సైడ్ ఉన్న అంటే ఫస్ట్ టాప్ 4 మెంబర్స్ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక నెక్స్ట్ మిగిలిన 4 మెంబర్స్ డేంజర్ జోన్లోనే ఉన్నారు, ఎందుకంటే నలుగురికి ఒకే విధమైన ఓటింగ్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో సన్నీ టాప్ 1లో, శ్రీరామ్ చంద్ర టాప్ 2లో, రవి టాప్ 3లో, ఇక సిరి అయితే 4th ప్లేస్లో ఉన్నారు. ఈ 4 మెంబర్స్ అయితే సేఫ్. ఇక రిమైనింగ్ 4 మెంబర్స్ అంటే జెస్సీ, ప్రియాంక, కాజల్, విశ్వ, ఈ నలుగురిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక ఈ నలుగురిలో ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్తారు అని చూస్తే మాత్రం ఎక్కువ ఛాన్సెస్ ప్రియాంక సింగ్కే ఉన్నాయి. ఇక ప్రియాంక సింగ్ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే రిమైనింగ్ అంటే జెస్సీ, కాజల్, విశ్వ వీరి ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు. జెస్సీ ఎందుకు డేంజర్ జోన్లోకి వచ్చాడు సేఫ్ జోన్లో నుంచి అని చూస్తే మాత్రం జెస్సీకి హెల్త్ ప్రాబ్లం ఇష్యూ ఒకటైతే హౌస్లో జరిగే ఇష్యూస్ కారణంగా జెస్సీకి షన్ను ఓటింగ్ రావడం లేదని తెలుస్తుంది. ఇక విశ్వ, కాజల్ వీరిద్దరు కూడా కంటెంట్ అనేది బాగా ఇస్తున్నారు. అంటే విశ్వ టాస్క్ పరంగా 100 కి 200% తన ఎఫర్ట్స్ ఇస్తుంటే కాజల్ కూడా ఎప్పుడు కూడా కంటెంట్ ఇవ్వడానికే తను ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే అంటే లాస్ట్ డే వచ్చేసరికి జెస్సీ కూడా డేంజర్ జోన్లోకి వచ్చాడు కాబట్టి జెస్సీ, విశ్వ, కాజల్ ఈ ముగ్గురులోనే ఒకరు ఎలిమినేషన్ జరగాలి. ఇక్కడ ఫీమేల్ కంటెస్టెంట్ని పంపించే సాహసం అయితే చేయకపోవచ్చు, ఎందుకంటే ఇక ముగ్గురే మిగులుతారు కాబట్టి. ఇక వీరిద్దరిలో అంటే విశ్వ, జెస్సీ వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చూస్తే హెల్త్ పరంగా చూసుకుంటే జెస్సీనే పంపించే ఛాన్సెస్ 100 కి 90% కనిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.